ఎడ్యుకేషన్ ఏమైపోయిందంటే ఈ మధ్య చాలా ప్యూర్లీ థియరిటికల్ అయిపోయింది. క్లాస్ రూమ్ కూర్చోవడం, యూనో పాఠాలు చదవడం. కానీ టు క్రియేట్ ఎ ప్రోడక్ట్, టు క్రియేట్ ఎ టెక్నాలజీ, టు క్రియేట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా లాంటి కార్ తయారు చేయాలన్నా, లేకపోతే ఒక చిన్న ప్లేన్ చేయాలన్నా, ఒక డ్రోన్ చేయాలన్నా, ప్రాస్థెటిక్ ఆర్మ్ చేయాలన్నా, యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేకింగ్ థింగ్స్ విత్ యువర్ హ్యాండ్. సో ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అవుట్ అయిపోతుంది స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్, అంటే ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ విత్ దేర్ ఓన్ హ్యాండ్స్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద మేకర్ మూమెంట్. సో ఇదేంటంటే ఇట్స్ అ క్రాస్ డిసిప్లినరీ థింగ్. అంటే ఉట్టి కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లాగా కాకుండా ఇట్ కంప్రైజెస్ ఆల్ ద ఫీల్డ్స్, పాటరీ, మెకానికల్, వెల్డింగ్, మెషీనింగ్, టూలింగ్, మళ్ళీ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ మేకింగ్, మళ్ళీ ప్లాస్టిక్స్ మేకింగ్, అట్లా ఇవన్నీ కలిపి తయారు చేస్తేనే ఒక ప్రోడక్ట్ అవుతుంది. సో ఇది రావడానికి మేకర్ మూమెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. దాంట్లో మేకర్ మ్యాగజైన్ అని ఒకటి వస్తుండే, దాన్ని క్రియేటర్ ఫౌండర్ డేల్ డోహర్టీ స్టార్టెడ్ ఎ మేకర్ ఫేర్, అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్ స్వీపింగ్ అక్రాస్ ద వరల్డ్. And Hyderabad is very proud to say that we are hosting the India's largest Maker Faire, and we hope that this will be an annual event out of Hyderabad. Okati endante the key aspect of this Maker Faire is collaboration, which is also the mantra for T-Works: collaboration, collaboration, collaboration. So to make sure that it is collaborative, edo memo itla T-Works or Government of Telangana peddatanam tho cheyakunta, we are making sure that these 100 companies which are involved, వాళ్ళు పార్టిసిపేటింగ్ చేస్తూ, అంటే దే ఆర్ కాంట్రిబ్యూటింగ్, పార్టిసిపేటింగ్ అండ్ హెడింగ్ వేరియస్ యాక్టివిటీస్. అంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్టన్ సెక్షన్స్ ఆఫ్ మేకింగ్ ష్యూర్ ద మేకర్ ఫేర్ హ్యాపెన్స్. సో ఇది కొలాబరేటివ్గా చేస్తున్నాము. ఫస్ట్ అంటే దే ఆర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద మేకర్ ఫేర్. అండ్ మా విజన్ ఏంటంటే ఒక 4-5 years తర్వాత ఇట్ షుడ్ బి కమ్యూనిటీ డ్రివెన్. అంటే కమ్యూనిటీ ఆఫ్ మేకర్స్ దగ్గర వచ్చి వాళ్ళు చేసుకునే ఈవెంట్ కావాలని మా కోరిక. అయితే దీంట్లో మెయిన్ ఏంటంటే ఏ డిఫరెన్స్ ఒక 10 years బ్యాక్ ఇప్పటికీ ఏంటంటే, ఎట్లయితే మనకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఉండేనో, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వల్ల ఏమైపోయిందంటే ఒక 4 పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు ఒక కంప్యూటర్ కొనుక్కొని కూర్చొని ఒక అప్లికేషన్, వెబ్ యాప్ చేస్తే మనకు ఫ్లిప్కార్ట్ లేకపోతే ఓలా ఇట్లాంటి డెవలప్ చేయొచ్చు సాఫ్ట్వేర్. సో మెయిన్ రీజన్ ఇన్ని కంపెనీస్ రావడానికి ఏంటంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, అది ఈజీ అయిపోతుంది. అంటే యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఓపెన్ సోర్స్ హార్డ్వేర్ అనే కాన్సెప్ట్ కొత్తది. అంటే హార్డ్వేర్ డిజైన్ కూడా మనము ఇంటర్నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని 3D ప్రింటర్కి ఇస్తే అది 3D ప్రింటర్ ఒక ఒక టూల్ కానీ ఒక ఆబ్జెక్ట్ తయారు చేయగలుగుతుంది. అయితే దాన్ని డిజైన్ చేంజెస్ చేసుకొని మీరు ఇంకొక వేరే ఆబ్జెక్ట్ తయారు చేసుకోవచ్చు. సో ఇది అనేది ఎంత ఈజీ అయిపోయిందంటే, ఒకప్పుడు ఒక ఏదైనా ప్రోడక్ట్ చేయాలంటే ఒక పెద్ద ఫ్యాక్టరీకి పోవాలి. ఇప్పుడు ఫ్యాక్టరీకి పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని ఒక సెటప్ చేసుకొని చేయగలుగుతాం. సో దట్ ఈస్ చేంజింగ్ ద వే ద ప్రోడక్ట్స్ ఆర్ మేడ్. సో దీన్ని 4th Industrial Revolution అంటాం మనము. అయితే మన హైదరాబాద్ అనేది 4th Industrial Revolutionకి సెంటర్ కావాలి ఇండియాలో అనేది మా కోరిక. దాని విధంగా మనము చాలా, అంటే సార్ విల్ డిస్కస్ మోర్ ఆన్ దట్. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT ఇవన్నీ కాంబినేషన్ తోటి ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్ అన్నట్టు. అంటే ఫ్యాక్టరీస్ ఆర్ గోయింగ్ టు బి స్మార్టర్. సో దీనికి కూడా మేకర్ మూమెంట్ ఈజ్ ద అండర్లయింగ్ థీమ్. సో ఒక సైడ్ ఏమో పెద్ద పెద్ద రీసెర్చ్ ఫెసిలిటీస్ పెట్టడము, ఇంకో సైడ్ కామన్ మెన్, కామన్ పీపుల్, స్టూడెంట్స్ కూడా ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తేనే రేపు దిస్ ఈజ్ అ సప్లై to those factories, to those smart manufacturing. So idi and two sides annattu, oka side emo high end and inko side emo low end side, rendu attack cheyadaniki manaku T-Works undi. T-Works lo you will have all the facilities, CNC machines, 3D printers, welders, carpentry tools. Ivanni endante anybody, mee son oka robot cheyali anukuntadu, oka Lego toti okati edaina naaku nana naaku idi ishtamaytundi, idi cheyali anukuntunna ante you can bring him to T-Works. అక్కడ కూర్చోబెట్టి ఆయన వేసిన బొమ్మతో ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. అంటే ఆయన అనుకున్న ఇమాజినేషన్ని మనం ఒక ప్రోడక్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ T-Works ఈవెన్ ఫర్ కిడ్స్. సో మేకర్ ఫేర్లో కూడా 3 sections ఉన్నాయి. ప్లే ఈజ్ ఫర్ కిడ్స్, ఇంటరాక్షన్ అంటే కిడ్స్ విల్ ప్లే విత్ దీస్ టూల్స్ టు డెవలప్ సొల్యూషన్స్. ఇంకోటి ప్యాషన్, అంటే ఏంటంటే ఇది మేకర్ community వచ్చి వాళ్ళ ఆబ్జెక్ట్స్ ఎట్లా చేస్తారు చూపెట్టడము, పర్పస్ అంటే బిజినెస్ సెంట్రిక్ స్టార్టప్స్ హూ ఆర్ ఇన్ దిస్ స్పేస్. ఈ త్రీ ప్లే, ప్యాషన్, పర్పస్, ఈ మూడు సెక్షన్స్ ఉంటాయి మేకర్ ఫేర్లో.